ప్రభుత్వానికి సున్నం పెట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటని అనుకుంటా ఉన్నాను. వాళ్ళ డిఎన్ఏలో అది దాగి ఉన్నదేమో అనే అనుమానం కలుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ మార్పు కోసం ఈ యువత కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిందో, ఆ యువత నోట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మట్టి కొడతా ఉన్నది, వాళ్ళని మోసం చేస్తూ ఉన్నది, వాళ్ళని నట్టేట ముంచుతూ ఉన్నది. కోటి మంది యువత కోటి ఆశలతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు ఆ నిరుద్యోగ యువతను అరిగోసపుచ్చుకుంటా ఉన్నది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఈ తెలంగాణ ప్రాంతంలో కరువు, కన్నీళ్ళు, కష్టాలు, పేదరికం, వెనుకబాటుతనం, వలసలు, ఆత్మహత్యలు, దాని కారణంగా యువత నక్సలిజం వైపు మళ్ళడము, ఇవన్నీ కూడా దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగినటువంటి విషయం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కానీ అయినా కూడా 15 కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చిన తర్వాత మార్పు కోసం ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు ఓట్లు వేసి ఏరి కోరి ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ పాలనలో మళ్ళీ అరాచకాలు ప్రారంభమైనాయని అనిపిస్తూ ఉన్నది. ప్రజలు ఏరి కోరి ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి 6 నెలలు కూడా సరిగ్గా కాలేదు. కానీ ఈరోజు ఒకవైపు ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, గురుకులు, టీచర్లు, మరోవైపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆశావాహులు, నిరుద్యోగ యువత, GO46 బాధితులు, DSC ఆశావాహులు, వీళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డెక్కుతూ ఉన్నారు, నినాదాలు ఇస్తూ ఉన్నారు, టెంట్లు వేసుకుంటా ఉన్నారు, మైకులు పెట్టి ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మేల్కొనాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొన్నటి దాకా ఎంపీ ఎన్నికల కోడ్ అన్నారు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అన్నారు, ఆ కోడ్ మొత్తం పోయింది. మీరు పాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేక ఉచిత హామీలు ఇవ్వడం జరిగింది. హామీలే కదా, దానికి ఏం ఖర్చు కాదు కదా అని చెప్పి అనేక హామీలు ఇచ్చాను. అమలుకు కదా ఖర్చు అయ్యేది, ఒడ్డెక్కుదాం, ఆ ఒడ్డెక్కే దానికి ఆ ఊరిద్దామని చెప్పి వాళ్ళు ఆలోచించి అనేక హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు తీరా మీరు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తుంటే వాళ్ళు కానెత్తేసి, ఇది చాలా దుర్మార్గం. ఇది ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా మీరేం చెప్పారు, 2 లక్షల ఉద్యోగాలతో కూడుకున్నటువంటి జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తామన్నారు. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది, ఎన్నికల సన్నాహక సమావేశం, ఎన్నికలు, దాని తర్వాత పదవుల పంపకాలు, పార్టీల పంచాయతీలు, పిఆర్ స్టంట్లు, రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులకు ప్రణాళికలు, ఈ రకంగా మళ్ళీ ఛానళ్లకు వార్తలు వర్ణించడానికి స్క్రిప్టులు రెడీ చేయడం, ఇదే జాబ్ క్యాలెండర్ అని పాపం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నట్టున్నారు. ఆయనకి ఇదే జాబ్ క్యాలెండర్ అయిపోయింది. అసలు నిజంగా నిరుద్యోగ యువత కోసం ప్రామిస్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోయింది? మీది ప్రజాపాలన కదా, ప్రజాపాలనలో యువతకు మీరు స్థానం కల్పిస్తామన్నారు కదా, ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు కదా. కానీ ఈరోజు ఈ నిరుద్యోగ యువతకు మీ ప్రజాపాలనలో స్థానం లేదా అని అడుగుతా ఉన్నాము, జాబ్ క్యాలెండర్ని ఎందుకు రిలీజ్ చేయలేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. గ్రూప్ 1 సంబంధించి
ఆ రోజు సిఎల్పీ లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఏం చెప్పారు? ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి 1:100 విలువాలే. చాలామంది నిరుద్యోగ యువత గ్రూప్ వన్ కోసం వాళ్ళు ఏళ్ళ నుండి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం వచ్చినప్పుడు ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మందిని మనం మెయిన్స్కి తీసుకోవాలని చెప్పేసి వారు విజ్ఞప్తి చేశారు. అది సహేతుకమైనటువంటి ఒక డిమాండ్. కానీ ఈరోజు 6 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్లేటు ఫిరాయించినటువంటి తీరును ఒకసారి మీరు గమనించాలి. ఈరోజు ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు మొన్న 1:100 పిలవాలి, ఆ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తే వారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకోలాగా మాట్లాడడం ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. గ్రూప్ 2 చూడండి మీరు. గ్రూప్ 2 కేవలం 783 పోస్టులను మాత్రమే వారు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ మీరేం చెప్పారు? గ్రూప్ 2 పోస్టులను పెంచుతామన్నారు. 2000 పోస్టులను నోటిఫికేషన్లో మరి ఇంక్లూడ్ చేస్తామన్నారు. కానీ ఈరోజు కేవలం 783 పోస్టులను ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా గ్రూప్ 3 1388 పోస్టులను మాత్రమే మీరు నోటిఫికేషన్లో ఇంక్లూడ్ చేసి మరోసారి మరి గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ని మోసం చేసేటువంటి ఒక ప్రయత్నం చేశాను. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, గ్రూప్ 2ను 2000 పోస్టులకు గాను, గ్రూప్ 3ని 3000 పోస్టులకు గాను పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి మీరు ఊరూరు చాటింపేసి మరి యువతనంతా కూడా ఏకం చేసి మరి మీరు అధికారంలోకి వచ్చారు. సరే, బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కానీ చెప్పుకోవడంలో విఫలమైంది. దాని కారణంగా మరి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మీకు అనుకూలంగా మ్యాండేట్ ఇచ్చారు, మీరు న్యాయం చేస్తారని మీకు మ్యాండేట్ ఇచ్చారు. మరి అటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పేసి టెంట్ వేసి డబ్బు కొట్టి మరీ చెప్తున్నారు. మరి అందులో కూడా ఇజ్జత్ తక్కువ విషయం ఏంటంటే నియామక పత్రం ఇచ్చి వాళ్ళని నియమించడం లేదు. గురుకుల టీచర్లు వాళ్ళు రోడెక్కి పోరాటం చేస్తున్నారు. ఎంత ఘోరం అంటే పాపం పసిపిల్లల తల్లులు కూడా రోడెక్కి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తుంటే గుండె తరుక్కుపోతూ ఉంది. నోటిఫికేషన్ ఇచ్చింది, పరీక్ష నిర్వహించింది, ఫలితాలను ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు కేవలం నియామకాలు మాత్రమే చేయాలి, నియామకం పత్రం ఇచ్చి వాళ్ళను ఆఫీసులకు వెళ్ళి వాళ్ళ సీట్లు వాళ్ళను కూర్చోబెట్టాలి. కానీ అది కూడా మీరు చేయలేక ఇంకా మీదికెళ్ళి బురదయ్యేటువంటి ఒక ప్రయత్నం ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మెగా డిఎస్సి మీరు ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారు? మెగా డిఎస్సి వేస్తాము, 25,000 పోస్టులను మరి విడుదల చేస్తాం, ఆ ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్పారు. కానీ తీరా చూస్తే కేవలం 11,062 పోస్టులను ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకునేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఒక పీఈటీలే 1674 పాఠశాలల్లో పీఈటీలు కావాల్సి ఉంటే కేవలం 182 మంది పీఈటీలకు మాత్రమే ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చాను. ఆలోచించండి, అంటే కనీసము ఒక 50% కూడా వాళ్ళు ఫిల్ చేయడం లేదు. కాబట్టి డిఎస్సి పోస్టులను 25,000 పెంచాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి జియో 46 బాధితుల గురించి మీ అందరు కూడా తెలుసు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? జియో 46 బాధితులారా, రండి మీరు కాంగ్రెస్ పార్టీకి